ఇంక హెచ్డిసి ఫోన్స్ ఎంతమందికి గుర్తున్నాయి? నేనైతే 2018 లో ఈ ఫోన్ వాడాను, హెచ్డిసి యులెవెన్ ప్లస్. ఇది నాకు చాలా అంటే చాలా ఈజీగా అనిపించింది. అన్బాక్స్ చేద్దాం. చార్జర్, ఇయర్ ఫోన్స్ అంటే నేను కొనుక్కున్నాను ఒరిజినల్ ఇయర్ ఫోన్స్. ఇవి మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు సెల్ చేస్తాను. ఇది ఫోను, కిందేమో ఛార్జింగ్ కేబుల్, సీటు 3.5 mm జాక్ కన్వర్టర్. ఇది హెచ్డిసి వచ్చింది. అండ్ ఇది ఎందుకు ఇప్పుడు వాడట్లేదు అంటే దీని మదర్ బోర్డు అనేది కొద్దిగా ప్రాబ్లం వచ్చింది నాకు, రీస్టార్ట్ అవుతా ఉండడం, అందుకే ఇప్పుడు ఆన్ కూడా అవ్వట్లేదు. ఈ కేసు వచ్చేసరికి ట్రాన్స్పరెంట్, దీని కింద మొత్తం కనపడితే ఇలాగా. అసలు దీని అయితే సిల్వర్ కలర్. ఒకసారి దీని కేసు వేసి చూద్దాం. ఆల్రెడీ దీని కేసులు రెండు పాడు చేస్తాను నేను, ఒకటి రెండు. ఈ రెండు సైడ్ చేసేసి కింద పడితే పగిలిపోతుంది, గ్లాస్ కాబట్టి ఇది వాడినప్పుడు పగిలిపోద్ది. దీని పైన పెట్టేసుకుందాం ఒకసారి. అండ్ ఈ కేసు ఎవరిని కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను వాళ్ళకి సెల్ చేస్తాను. అండ్ ఇది ప్రస్తుతం అయితే ఆన్ అవ్వట్లేదు, నేను దీన్ని రిపేర్ చేయడానికి చూస్తాను. ది బెస్ట్ ఫోన్, నేను ఇంతకుముందు నా స్టార్టింగ్ వీడియోస్ అన్ని దీని వల్ల రికార్డ్ చేశాను. అండ్ ఈ బ్యాక్ మిర్రరీ ఫినిష్ అనేది నాకు చాలా ఇష్టం. అందులో దీనికి స్క్వీజ్ ఉంటుంది, ఇక్కడ స్క్వీజ్ చేస్తే మనకు నచ్చినట్టు, అంటే ఇప్పుడు కాల్ చేయాలంటే అలా స్క్వీజ్ చేయాలి. ఇలాగ మంచి ఆప్షన్స్ అనేవి ఉంటాయి దీనిలో, భలే ఉంటుంది ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ దీనికి ఇది సెట్ చేస్తే ఇలా ఉంటుంది ఫోన్ అనేది, అంటే ఫింగర్ ప్రింట్ ఇది ఇక్కడ పెట్టేసేయాలి. ఫింగర్ ప్రింట్ దగ్గర పెట్టేస్తే బ్లూ అంటే సిల్వర్, ఇది సిల్వర్ చూసారా ఎలా ఉందో, బ్లూ టింట్ వస్తుంది, చాలా బాగుంటుంది ఫోన్ అనేది, బాగా స్టైలిష్ ఉంటుంది. అండ్ దీని గురించి నేను ఒక కంప్లీట్ రివ్యూ ఇవ్వడానికి చూస్తాను, అంటే దీన్ని బాగు చేసి దీని మదర్ బోర్డ్ చేంజ్ చేసి బ్యాటరీ కూడా కొద్దిగా చేంజ్ చేసి చూస్తాను. మ్యాక్సిమం నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను, అంటే నాకు నచ్చింది అందుకే ఇస్తాను. అంటే దీనిలో మంచి ఫీచర్స్ ఉంటాయి, క్యామ్ కూడా చాలా బాగుంటుంది, ఇప్పుడున్న దాన్ని బీట్ చేసే అలా ఉంటుంది. అంటే ఇప్పుడు 20K మొబైల్స్ ఉంటాయి చూసారా, ఆ మొబైల్స్ని బీట్ చేయగలిగే క్యామ్ ఉంది దీనిలో. ఈ క్యామ్ అనేది చాలా బాగుంటుంది మీకు. దీని డిస్ప్లే కూడా ఏం పాడవలేదు, డిస్ప్లే కూడా బాగానే ఉంది, ఫ్రంట్ క్యామ్ కూడా బాగానే వర్క్ చేస్తుంది.